మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు టీడీపీ నేత కనపర్తిలను పోలీసులు అరెస్ట్ చేశారు. గురజాల వెళ్తున్న ఆనంద్ బాబును చిలకలూరిపేట జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నగరంపాలెం స్టేషన్ కు తరలించారు. కాగా పోలీసుల తీరుపై ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఏం జరుగుతా ఉంది? మనుషుల హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతా ఉంది. అక్కడ సామాన్య మానవుడు రోడ్ల మీద స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేకుండా దాదాపు వారం రోజుల నుంచి 144 సెక్షన్ పెట్టి తెలుగుదేశం పార్టీ 144 సెక్షన్ వైసీపీ వాళ్ళు యథేచ్ఛగా తిరగవచ్చు, ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం 144 సెక్షన్. బహుశా భారతదేశంలో ఎప్పుడు చూడాల ఇంత పనికి మాలిన పరిపాలన చూసారు. 144 సెక్షన్ 30 అమల్లో ఉందంటే అది అందరికీ, ఆ ఊళ్ళో ఉన్న అందరికీ వర్తించింది. కానీ ఇక్కడ సెక్షన్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వర్తింపజేస్తా ఉన్నారు. 144 సెక్షన్ పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు మాచేలపట్నంలో తిరగకూడదు స్వేచ్ఛగా. హాయ్, దిస్ ఇస్ అభినవ్. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.